ఇలాంటి దుర్మార్గుడు ఈ గుండుగాడు వీడు సుమన్ అనేతోడు ఏం చేస్తాడంటే ఎవరిని మీద పడితే వాని మీద ఎగురుతాడు. వీడు పీకుడుగాడు అనుకుంటా నాకేం అర్థం కాదు. సుమన్ అనేతోడు నాయంత మునుగాడు ఎవరు అనుకుంటాడు. ఏందిరా నీ నీ గొప్పతనమైంది సుమన్, ఏంది అంటున్నా? గాలికి కొట్టుకొచ్చి ఓ ఎమ్మెల్యే ఓ ఎంపీఓ ఆయనవో, ప్రజలు చాలా మందిని చేసిర్రు, నిన్ను కూడా చేసిరు, నువ్వు గాడిదవు అని తెలివగా చేసిరు, నువ్వు రౌడిగాడు అని తెలివగా చేసిరు, నువ్వు చిల్లరగాడు అని తెలివగా చేసిరు. నువ్వు ఇప్పుడు మాట్లాడింది, నీకు హోదా వచ్చింది, డబ్బు వచ్చింది, కార్లు వచ్చినాయి, ప్రజలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, అనుకోవా ఉండు, బలుపు తగ్గించుకో. నీకంత నీకంత దురద ఉంటే రా, మరి రారా ఎవడో చూసుకుందాం అంటున్నాం ప్రజల మొత్తం. ముఖ్యమంత్రి మీదకి చెప్పు ఎవడన్నా చూపించండి ఇంతవరకు. ఒకవేళ ముఖ్యమంత్రి మీకు చూపించాలంటే ముఖ్యమంత్రి చేసిన తప్పు కూడా చూపించాలరా సన్నాసులారా? ముఖ్యమంత్రి చేసిన తప్పేందో చూపి అంటున్నా. కేసీఆర్ చేసిన 100 తప్పులు చూపిస్తాను. ఈ రాష్ట్ర 4 కోట్ల మంది ప్రజల బతుకులను ఆగం చేసిన 100 తప్పులు మేము చూపిస్తాం. ఇవాళ ఈరు ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే చూపి, చేసిన తప్పులు చూపి. నీవు ఒక్క చెప్పు తీసుకుంటే 100,000 చెప్పులు లేస్తాయి, గుర్తుపెట్టుకో. బల్కసుమన్, నీ యొక్క చిల్లర చేష్టలు, నీ ఉన్మాద మాటలు, నీ ఉద్మాన చేష్టలు ఎవరి మీద పనికిరావు. నిన్ను మాత్రం బొందబెట్టేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలు తీసుకుంటారు. మిమ్మల్ని మీ పార్టీని బంగాళాఖాతంలో కలిత మీ పార్టీ పని అయిపోయింది. మీ పిచ్చి పాలన, మీ పిచ్చి కూతలు, మీ లుచ్చ, మీ అహంకారం, మీ యొక్క డబ్బు పిచ్చి ధనపిశాచి పట్టినటువంటి దుర్మార్గులంతా ఒక పార్టీలో చేరి ఇలా మీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడతారు. కళ్ళు కూడా కలిసి మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు. అవును, రండ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఒక రండ పని చేయడం వల్లనే ఇలా ఈ రాష్ట్ర భాగమైందని మాట్లాడాడు. మీరు కూడా మాట్లాడండి. కానీ చెప్పులు తీసుకోవడం ఏంది? చెప్పులు తీసుకోవడం ఏందిరా? ఏ సంస్కృతి ఇది?